బీజేపీ విద్వాస్ విధ్వంసానికి అడ్డుకట్ట వేయాలని చెప్పేసి కవిత గారు మాట్లాడుతున్నారు లౌకిక వ్యతిరేక శక్తులపై పోరాటం స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపునకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం దివ్యాంగులను మోసం చేసిన ఎం కాంగ్రెస్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు కవిత గారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కేస్ కేటీఆర్ గారు కొంత విశ్రాంతిలో ఉన్న తర్వాత ఇప్పుడు దాన్ని మొత్తం హరీష్ రావు గారు భుజాల వేసుకొని ఆ ప్రెస్ మీట్లు కానీ ఇవన్నీ పెడుతున్న సందర్భంలో ఇప్పుడు కవిత కూడా ఇంకొక అడుగు ముంగటేసి కొంచెం స్పీడ్ పెంచుతున్నటువంటి పరిస్థితి రోజు కార్యకర్తలను కలవడం కావచ్చు పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటుగా ఇప్పుడు సర్కార్ను విమర్శించే పని కూడా ఆ పనిలో కూడా కవిత గారు జైన్ అయినట్టు మనకు తెలుస్తున్నది ఇటు బీజేపీని ఇటు కాంగ్రెస్ని ఉద్దేశించి మాట్లాడుతూ దివ్యాంగులను మోసం చేసిన కాంగ్రెస్ అని చెప్పేసి ప్రభుత్వం మీద విమర్శలు విమర్శలు చేస్తున్నారు లక్ష కేసులు పెట్టినా ప్రశ్నించడం ఆపను తప్పుడు కేసులు బనాయించడమే నీకు తెలుసు ప్రజా కోర్టులో తగిన శిక్ష పడాల్సిందే ఎక్స్ వేదికగా రేవంత్ పై హరీష్ రావు ఫైర్ హరీష్ రావు ఎక్స్ వేదికగా రేవంత్ రెడ్డి మీద ఫైర్ అయ్యిండు ఎందుకంటే ఇంకా లక్ష కేసులు పెట్టినా కూడా నేను తగ్గను మీరు లక్ష కేసులు పెట్టినా కూడా నేను అసలు భయపడేది లేదు ఇంకా ఈ ప్రజా కోర్టులోనే శిక్షలు పడాల్సిందని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దాం ఏమని ట్వీట్ పెట్టింది ఏందనేది దాన్ని ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం సో ఏదేమైనా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు గారు అసలు ఊహి ఊహించని విధంగా వచ్చి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అయితే హరీష్ రావు గారి మెడకు చుట్టుకున్నది ఒకసారి మనం చదివే ప్రయత్నం అయితే చేద్దాం మిస్టర్ రేవంత్ ఎనముల అడుగడుగున నువ్వు చేస్తున్న అన్యాయాలను నిలదీస్తున్నందుకు నీ నిజస్వరూపాన్ని బ బట్టబయలు చేస్తున్నందుకు ప్రజల పక్షాన నీ మీద ప్రశ్నల సంధిస్తున్నందుకు భరించలేక సహించలేక నా మీద అక్రమ ఎన్నో బనాయిస్తున్నావు అడుగడుగున నీ నిజస్వరూపాన్ని బయట పెడుతున్నందుకు ప్రజల పక్షాన మాట్లాడుతున్నందుకు సహించలేక కేసులు పెడుతున్నాం అని చెప్పేసి రాసుకొస్తున్నాడు నీకు చేతనైంది ఒక్కటే తప్పు చేసి దబాయించడం తప్పుడు కేసులు బనాయించడం రుణమాఫీ విషయంలో దేవులను స సైతం దగా చేసినవని అన్నందుకు యాదగిరి యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసు రుణమాఫీ ఎక్కడ పడితే అక్కడ ఈ దేవుని మీనట్టు ఆ దేవుని మీనట్టు ఈ తారీఖులోపు పక్క అందరికీ రుణమాఫీ అయితే అని చెప్పేసి మాట్లాడినవు అని అన్నందుకు యాగిరుట్లో యాగిరిగుట్టలో ఒక కేసు ఇచ్చిన హామీలను ఎగవేస్తున్న నిన్ను ఎగవేతల రేవంత్ రెడ్డి అన్నందుకు బేగం బజార్లో ఒక కేసు సోషల్ మీడియాలో ఎవరో పోస్ట్ పెట్టిన పోస్టుకు సైబర్ క్రైమ్ పోలీసులు నామిన సంబంధం లేని కేసులు పెట్టించినవు పార్టీ కార్యక్రమంలో మాట్లాడితే కోడిగుడ్డు మీద ఈకలిపీకి తలా తోకలేని కేసు ఒకటి మానకొండూరులో అక్రమ కేసులు నీ రెండు నాలుకల ధోరణి బయట పెట్టినందుకు ఇలా పంజగుట్టల కేసు నువ్వు లక్ష కేసులు పెట్టించిన నేను ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపను ప్రజాకోర్టులో ప్రజా తీర్పుతో నీకు తగిన శిక్ష పడేంత వరకు ఆగను సో మొన్న గా బీఆర్ఎస్ భవన్లో రెండు నాలుకల ధోరణి అని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడిండు అధికారంలోకి వచ్చినాక ఏం మాట్లాడుతున్నాడు అనే దాని మీద మొత్తం ఇటొక్క వీడియో ఇటొక్క వీడియో పాతది కొత్తది ఈ రెండు కలిపేసి ప్రెస్ మీట్ పెట్టి బయటకు వెళ్ళినందుకే నా మీద కేసు పెట్టినామని చెప్పేసి కొంచెం గరంగరంగా రాసుకొచ్చిండు ఎక్స్ వేదికగా హరీష్ రావు గారు